విజయవాడ పట్టణానికి సంబంధించి మీకున్న అనుభవం ఏంటి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో విజయవాడ నగరపాలక సంస్థకి నిధులు వచ్చినప్పటికీ కూడా డెవలప్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి టీడీపీది. మనకి ఒక చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఆ ఐదేళ్లలో కరెక్ట్గా వాళ్ళు పనిచేస్తుంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్కి రిలీజ్ అయిన ఆ ఫండింగ్స్ని పిహెచ్ఎ పబ్లిక్ హెల్త్కి టర్న్ చేయకుండా విజయవాడ నగరపాలక సంస్థ లీడ్ చేస్తుంటే గనక ఈరోజు విజయవాడ సరౌండింగ్స్ చాలా బాగుండేవి. వాళ్ళు అది చేయలేదు. సో ఇప్పుడు మేం చేసి చూపిస్తాం. ఆల్రెడీ 500 కోట్ల రూపాయల నిధుల్ని మరి డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విజయవాడకి అనౌన్స్ చేయడం జరిగింది. 3 నియోజకవర్గాల్లో చాలా చోట్ల శిలాఫలకాలు వేయటం జరిగింది. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా అభివృద్ధి దిశగా మాత్రం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మాత్రం చూపిస్తాం ఖచ్చితంగా విజయవాడకి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేసిస్లో కానీ, ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ, అట్లాగే పార్కింగ్ కానీ, ప్రతి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానీ, ప్రతి ఒక్క దానిలో కూడా ఒక వేరియేషన్ అనేది తప్పకుండా చూపిస్తాం. అట్లాగే మాకు యూసీడీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, దాని ద్వారా డ్వాక్రా మహిళల్ని పైకి తీసుకురావడంలో కానీ, డెవలప్ చేయడంలో కానీ, అలాగే వాటి ద్వారా ఆ స్కిల్స్ ద్వారా యువతకి కూడా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళకి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, ప్రతిదీ గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనేటటువంటి ఇది లేకుండా వాళ్ళని డెవలప్ చేసేటటువంటి విధానంలో కానీ, బేసికల్లీ ఎంటర్టైన్మెంట్ బేసిస్, ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అయింది అంటే కొంత పార్ట్ ఎంటర్టైన్మెంట్ బేస్ కూడా ఉంది. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది విజయవాడలో చాలా తక్కువ, అది ఎక్కువగా చేయగలిగేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మాకంటూ ఒక విజన్ అయితే ఉందండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కోసం ఆలోచించి ఏ విధంగా అయితే ఒక మంచి మంచి ప్రణాళికలు తీసుకొచ్చి, పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారో, విజయవాడకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో ఇంకొంచెం అందాన్ని మేళవించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరువు ప్రతిష్టలకి ఎక్కడ భంగం కలగకుండా విజయవాడ నగర ప్రజలకి అందుబాటులో నగరపాలక సంస్థ సేవల్ని ఎంతో ఉన్నతంగా అందిస్తాం ఖచ్చితంగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.